నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి, దత్తులూరు, వింజమూరు, వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాలలో 3 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతంలోని కొందరు మధ్యాహ్నం సమయంలో భోజనం చేస్తుండగా మరికొందరు చెట్ల కింద ఏమరపాటుగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళన చెందారు. వరికుంటపాడు మండల పరిధిలోను తూర్పు బోయమడుగుల కనియంపాడు, జంగంరెడ్డివల్లి, రామాపురం, విరువూరు, రామదేవులపాడు, గణేశ్వరపురం, దత్తులూరు మండలంలోని కొత్తపేట, వెంగన్నపాలెం, వింజమూరు మండలం చాకలికొండ, జనార్దనపురం, ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక పక్క కోవిడ్, మరో ప్రక్క భూమి భూప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. నా పేరు చిన్నబాబు, వరికంటపాడు. ఈ మేము ఇంట్లో ఫోన్ చేస్తుండే సమయంలో 1:48 లోపల ఇట్లా వైబ్రేషన్ మాదిరి ఊళ్ళంతా రూమ్ అంతా వణుకుస్తుండగా అప్పుడు ఏందని బయటకు వచ్చి చూస్తే అందరు బయట జనాభా అంతా కొట్టుకుంటుకొని ఇది భూకంపం వచ్చినది అని అనుకుంటున్నారు. ఈ లోపల చూస్తే సామాన్లు కొడక, ఇంట్లో ఉండే సామాన్లు పైన ఉండే కొడక, సన్సైన్ మీద ఉండే సామాన్లు కొడక కింద పడిపోయినాయి. దాన్ని భయపడి అందరం పిల్ల జల్లతో అందరం బయటకు వచ్చి రోడ్ల మీద నిలబడి నివసిస్తాం.